విశ్వభూషణ్ హరిచందన్ ను మార్చేస్తారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేష్టలకు ఆయన ముక్కుతాడు వేయడం లేదా ప్రభుత్వ పాలన సీఎం ను కట్టడి చేయడంలో గవర్నర్ ఉదాసీనంగా ఉన్నారా ఈ నేపథ్యంలో గవర్నర్ ను మార్చే దిశగా కేంద్రంలోని బిజెపి నేతలు అడుగులు వేస్తున్నారా అంటే తాజా పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు అంటున్నారు ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పడి పదహారు నెలలు గడిచాయి అయితే తొలి ఏడాది ఒకంత పర్వాలేదనుకున్నా తర్వాత నుంచి ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీమ్ ను మించిపోయిందనే భావన సర్వత్రా వినిపిస్తోందని అంటున్నారు రాజధాని అమరావతిని మార్చడం ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులను ప్రతిపాదించడం విద్యుత్ పీపీఎల్ల ఒప్పందాలను తిరగదోడడం భారీ ఎత్తున రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుండడం తాజాగా న్యాయ వ్యవస్థపై బురద జల్లే చర్యలకు స్వయంగా ముఖ్యమంత్రే పూనుకోవడం వంటి వాటిని చూస్తూ కూడా గవర్నర్ సీఎం ను మందలించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ బాబు వ్యవహారంలోనూ ముఖ్యమంత్రి కులం పేరును ఆపాదించి చేసిన రగడ హుటాహుటిన తమిళనాడు నుంచి రిటైర్డ్ జడ్జ్ కనగరాజును తీసుకువచ్చి ఎన్నికల కమిషనర్ గా నియమించడం వంటివి అనైతికమైనప్పటికీ గవర్నర్ నివారించలేకపోయారనే వాదన ఉంది పైగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ను తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఈ విషయంలోనూ గవర్నర్ సరైన విధంగా జోక్యం చేసుకోకపోవడం వంటివి బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించాయనే ప్రచారం జరుగుతోంది మరోవైపు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగి ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేసిన అంతర్వేది రథం దగ్ధం విజయవాడ కనకదుర్గా దేవాలయంలో రథానికి ఉన్న వెండి సింహాల చోరీ వంటి ఘటనలను కూడా జగన్ ప్రభుత్వం నాన్ సీరియస్ గా తీసుకుంది ప్రజల విశ్వాసాలు మనోభావాలతో ముడిపడిన ఇలాంటి కీలక విషయాల్లో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని గవర్నర్ కట్టడి చేయలేకపోయారనేది బీజేపీ పెద్దల భావన రాజ్యాంగ న్యాయ వ్యవస్థపై వైసీపీ నాయకులు కుట్రలు చేయడం న్యాయమూర్తులకు కూడా కులాలు ఆపాదించడం హైకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటివి వెలుగు చూసినప్పుడే గవర్నర్ వాటిని ఖండించి పిలిపించి హెచ్చరించి ఉంటే బాగుండేదని కానీ ఆయన కూడా లైట్ తీసుకోవడంతో ముఖ్యమంత్రి జగన్ పగ్గాలు లేకుండా రెచ్చిపోతున్నారని బిజెపి నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి త్వరలోనే ప్రధాన న్యాయమూర్తిగా కూడా ప్రమోట్ అయ్యే జస్టిస్ ఎన్వి రమణను కూడా రాజకీయ రచ్చలోకి ముఖ్యమంత్రి లాగారనే అభిప్రాయం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ను మార్చి ముఖ్యమంత్రిని అజమాయిషి చేసేలా వ్యూహాలు సిద్ధమవుతున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి